ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు రెండు నెలలు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఆఫ్ తులసి ఏమన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం కుంకుమ పెడుతుంటాం మన ఆడవాళ్ళందరూ కుంకుమ పెడుతుంటాం కదండి ఇలా కుంకుమ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమలో కెమికల్ ఉండటం వలన కుంకుమ పెట్టే చోట్ల దురద అలా ఉంటుందండి మనం ఈ ఈ టిప్స్ కనుక ఫాలో అవుతే ఆ దురద ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను చూడండి వ్యాజ్లని తీసుకున్నాను మనం ఎక్కడైతే అక్కడ కుంకుమ పెట్టుకుంటామో అక్కడ ఇలా వ్యాజ్లని కొద్దిగా ఇలా పెట్టేసుకోవాలి మనం ఏ సైజుకి పెట్టుకుంటామో ఆ సైజుకి ఇలా పెట్టుకుని మనం కుంకుమ పెట్టుకున్నామంటే ఏ దురద ఏ ఇబ్బంది ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టుకోవచ్చు మనము అసలు అప్లై చేసుకుంటూ పెట్టుకోవడం వలన కుంకుమ చెదిరిపోకుండా ఉంటుందండి తర్వాత టిప్ వచ్చేసి మనం ఇలాంటి సిరప్లు అందరి ఇంట్లోనే ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది కదండి ఎక్స్పీరీ డేట్ అయిపోయిన సిరప్ను పడేస్తూ ఉంటాము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసుకున్నారంటే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి చూడండి అలాగే పిల్లల కోసం ఇలాంటి మెజర్మెంట్ కప్పులు ఇస్తారు కదండి సిరప్లు పోయడానికి ఇది వేసిన తర్వాత అందులోనే ఉంటుంది అర్థం చూడండి ఇలా వేసి మనం ఇచ్చిన తర్వాత అందులోనే ఉంటుంది సిరప్ మొత్తం వేస్ట్ అయినట్లు ఉంటుంది ఈ టిప్స్ కనుక పాలు అయినారంటే అలా వేస్ట్ కాకుండా ఉంటుందండి చూడండి మనం సిరప్ని పిల్లలకి ఇచ్చే ముందు కొద్దిగా ఆ బాటిల్ని కడుక్కోవాలి వాష్ చేసుకుని తుడిచేసుకోవాలి బాగా తుడిచేసుకున్న తర్వాత ఇలా ఇచ్చామంటే ఆ బా ఆ మూతకి అసలు సిరప్ అంటుకోదండి చూడండి నేను వేస్ట్ అయిన సిరప్లన్నీ వాటర్లో ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి చూడండి నేను ఎన్ని వేస్ట్గా ఉందో అన్నీ ఇలా వాటర్తో మిక్స్ చేసుకొని ఇలా వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం టాయిలెట్ యూజ్ చేస్తుంటాం కదండీ ఇందులో ఏం ఎంత బాగా క్లీన్ చేసినా క్రిమ్లు ఉంటాయి ఇలా వేస్ట్గా పడేయకుండా సిరప్లు ఇలా వేసి మనం క్లీన్ చేసుకున్నామంటే అందులో ఉన్న క్రిమ్లు అన్నీ నాశనం అయిపోతుందండి చనిపోతుంది తర్వాత టిప్ వచ్చేసి ఇలా హనీ బాటల్ కానీ ఏదైనా గ్లాస్ బాటిల్ పైన ఇలాంటి స్టిక్కర్ ఉంటుంది కదండీ అది ఇలా మనం లాగేసినామంటే అందులో అతుక్కుని ఉంటుంది స్టిక్కరు ఇది అతుక్కోకుండా చాలా ఈజీగా ఇలా రావాలనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను చూడండి కొద్దిగా వాటర్ వేట్ చేసుకోవాలి ఆ బాటిల్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని వేట్ చేసుకున్న తర్వాత అందులో ఈ బాటిల్ వేసేసేయాలండి వేడి నీళ్ళలో ఈ బాటిల్ వేసేసేయాలి ఒక పది నిమిషాలు అందులోనే వదిలేసేయాలి వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా పేపర్ని తీసామంటే అందులో ఉన్న స్టిక్కర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది కష్టపడాల్సిన అవసరమే ఉండదండి తర్వాత టిప్ వచ్చేసి ఈ పొడి ఒక్కటి ఉంటే చాలండి అని చెప్పినాను కదండి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇది ఒకటి చేసుకున్నామంటే మనకు మార్నింగ్ టిఫిన్లోకి కష్టపడాల్సిన అవసరమే ఉండదండి మామూలుగా వర్కింగ్ ఉమెన్కి దు కదండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలల దాకా ఏ బ ఏ ఇబ్బంది పడకుండా ఉండ ఉండొచ్చు చూడండి నేను ఒక కడాయి తీసుకున్నాను ఒక కప్పు దాకా వేరుశనగలు తీసుకున్నాను మామూలుగా మనం వేయించుకుంటున్నామో విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పొట్ట తీసేయాలి చూడండి వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వాలండి వేరుశెనగులన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక కడాయి తీసుకొని మినపప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకుంటున్నాను ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి తీసుకుంటున్నానండి ఇది ఎండు కొబ్బరి అండి మీరు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా తురిమి ఇలా డ్రై చేసుకుని వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు బాగా వేయించుకోవాలి పట్టుకుంటే పొడి అవ్వాలి ఆ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలండి అంటే మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి ఇలా డ్రైగా వేసి ఇలా వేయించుకోవాలి తర్వాత వెల్లుల్లి ఇలా మనం టేస్ట్కి తగినంత చూసుకొని వేయించుకోవాలి ఇది ఒక పది నిమిషాల దాకా ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పుట్నాల పప్పు ఉంటుంది కదండి మనం వేరుశనగలను ఒక కప్పు తీసుకుంటే పుట్నాల పప్పు హాఫ్ కప్పు తీసుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము అన్నీ వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలండి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడి చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా తగలకూడదండి ఏమాత్రం వాటర్ తగలకుండా ఇలా వేయించ పొడి చేసుకోవాలి ఈ పొడి చేసుకున్న దాన్ని ఇలా గాజు సీసాలో పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నెల నెల దాకా ఉపయోగించుకోవచ్చు ఏమాత్రం చెడిపో చడిపోదండి ఫ్రిడ్జ్లో ఉపయోగపెట్టుకుంటే చాలా బాగా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఎలా చట్నీ చేసుకోవాలో చూద్దాము ఇది ఒక రెండు స్పూన్ల దాకా చట్నీ పొడి తీసుకొని వాటర్ కొద్దిగా వేసుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ఏ విధ ఎలా అయితే తాలింపు చేసుకుంటామో అదేవిధంగా తాలింపు చేసుకుంటే ఎంతో రుచికరమైన చట్నీ రెడీ అయిపోతుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్